తను క్లార్క్ నికల్స్ తనకి కొన్ని షిల్లింగ్స్ ఇచ్చి విలియం కెరీకి నాకు కొన్ని వస్తువులు కొనుక్కొని రామని చెప్పాడు అన్నమాట. ఓకే, అప్పుడు విలియం కెరీ ఏం చేశాడంటే తన మాస్టర్ కి కావాల్సిన వస్తువులే కాకుండా తన కోసం కూడా కొన్ని వస్తువులు కొన్నాడు అన్నమాట. తనకి సొంత అవసరాల కోసం తను ఖర్చు చేశాడు ఆ యొక్క డబ్బులు. ఇప్పుడు మరి తన మాస్టర్ క్లార్క్ నికల్స్ ఏం చెప్పాలి, ఏదో ఒక సమాధానం చెప్పాలి అతను. అప్పుడు ఏం చేశాడంటే విలియం కెరీ తన దగ్గర ఉన్న కౌంటర్ ఫీట్ కాయిన్స్, అంటే చెల్లని కాయిన్స్ ఉంటాయి కదా, అవి కలిపేశాడు. కలిపేసి క్లార్క్ నికల్స్ కి దగ్గరికి ఆ కాయిన్స్ తీసుకొని ఇదిగో ఇదిగోండి మాస్టర్, మీరు ఇవన్నీ ఈ వస్తువులు కొనమని చెప్పారు కదా, కొన్నాను, ఇదిగో మిగతా చేంజ్, మిగతా డబ్బులు ఇదిగోండి అని ఇస్తాడు అనమాట. అప్పుడు క్లార్క్ నికల్స్ ఆ కాయిన్స్ చూడగానే కనిపెట్టేశాడు, అందులో కౌంటర్ ఫీట్ కాయిన్స్, అంటే చెల్లని కాయిన్స్ విలియం కెరీ కలిపేశాడు అనమాట. కలిపేసి అడుగుతాడు అనమాట, ఈ చెల్లని కాయిన్స్ ఎలా వచ్చాయంటే, ఏమో మాస్టర్ నాకు తెలియదు నాకు తెలియదు అంటాడు అనమాట విలియం కెరీ. అయితే క్లార్క్ నికల్స్ కోపంగా విలియం కెరీ వైపు చూసినప్పుడు తనకి అర్థమైపోయింది, మా మాస్టర్ కనుక్కున్నాడు, నేను చేసిన తప్పుని మా మాస్టర్ కనుక్కున్నాడు అని చెప్పి, మరి నా మాస్టర్ నన్ను తీసేస్తాడు, పనుల నుంచి తీసేస్తాడు అని అనుకున్నాడు అనమాట. కానీ క్లార్క్ నికల్స్ ఎంతో దయగలవాడు కాబట్టి విలియం కెరీకి ఏమీ తన పని నుంచి మరి పంపించలేదు అనమాట, ఇంటికి పంపించలేదు. అప్పుడు విలియం కెరీ చాలా బాధపడ్డాడు అనమాట. అంటే ఎందుకు బాధపడ్డాడంటే, నేను పుట్టుకతోనే పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్ బై బర్త్, అందుకే ఐ హ్యావ్ దీస్ థాట్స్ అని చాలా బాధపడి హీ థాట్ దట్ ఎస్ ఐ ఆల్సో నీడ్ ఎ సేవియర్, నాకు కూడా ఒక రక్షకుడు కావాలి అని ప్రభు యేసుక్రీస్తు వారిని ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించి ప్రార్థన చేసుకోవడం, తర్వాత బైబిల్ చదవడం ప్రారంభించడం అనమాట. ఆ విధంగా విలియం కెరీ ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం జరిగిందనమాట. తనకు సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేసుకోవడం, తర్వాత బైబిల్ని చదవడం విలియం కెరీ స్టార్ట్ చేశాడు అనమాట. అయితే విలియం కెరీ వాళ్ళ మాస్టర్ క్లార్క్ నికల్స్ ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక మాస్టర్ దగ్గర విలియం కెరీ తన పని నేర్చుకోవడానికి తన పనిని కొనసాగిస్తాడు. ఆ రెండవ మాస్టర్ కూడా చనిపోయినప్పుడు ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విలియం కెరీకి వివాహం అవుతుంది. విలియం కెరీ వివాహం చేసుకుంటాడు, ఆమె పేరు డోరతి. విలియం కెరీ వివాహం చేసుకున్న వైఫ్ పేరు ఏంటంటే డోరతి. ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించాలి. తర్వాత తన మాస్టర్ చనిపోయినప్పుడు తన మాస్టర్ యొక్క వారి కుటుంబంని కూడా పోషించే బాధ్యతను విలియం కెరీ తన భుజాల మీద వేసుకున్నాడు అనమాట. అంటే తన కుటుంబాన్ని పోషించాలి, తర్వాత తన మాస్టర్ ఆయన వారి కుటుంబాన్ని కూడా తను పోషించే బాధ్యతను ఆయన తన భుజం మీద వేసుకున్నాడు అనమాట. అంటే చూడండి, అనగా క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో మరి వారు ఏంటంటే, ఎప్పుడు నేను బాగున్నాను, ఓకే నా లైఫ్ బాగుంది, ఇక చాలు అని ఎప్పుడు అనుకోరు అనమాట. తన చుట్టూ ఉన్న వాళ్ళ శ్రేయస్సు కోసం వారు ఎలా ఉన్నారు, వారు మంచిగా ఉన్నారా, దే ఆర్ ఆల్సో ఫైన్ ఆర్ నాట్, వాళ్ళని కూడా చూసుకుంటారనమాట. అది విలియం కెరీ చేస్తున్నమాట. అప్పుడైతే మరి కుటుంబాలను పోషించాలి కాబట్టి మరి విలియం కెరీ చేస్తున్న ఆ షూ రిపేరింగ్ పని వల్ల తనకి డబ్బులు సరిపోయేవి కాదు. అప్పుడు ఏం చేశాడంటే తను ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకునేవాడు. ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు కదా, హీఈస్ టీచింగ్ పీపుల్. సో ఈవినింగ్ క్లాసెస్ కూడా మరి తను తీసుకునేవాడు. ఆ విధంగా మరి తను డబ్బులు సంపాదించి కుటుంబాలని పోషించేవాడు అనమాట. అలా విలియం కెరీ తన యొక్క జీవితాన్ని కొనసాగించేవాడు. అయితే ఒకసారి రాత్రి తను ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఏం పుస్తకం అది అంటే క్యాప్టెన్ కుక్ వాయేజెస్ అనే పుస్తకాన్ని చదువుతున్నాడు అనమాట. ఆ పుస్తకంలో ఏం రాయబడిందంటే, చాలా మంది విదేశాలకు ఎందుకు వెళ్తారంటే పేరును సంపాదించడానికి, డబ్బును సంపాదించడానికి, తర్వాత ఉన్నత చదువులు చదవడానికి, వీటి కోసమే వెళ్తారు. కానీ ఎవరు కూడా దేవుని సువార్త ప్రకటించడానికి, తర్వాత దేవుని పని చేయడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి మాత్రం ఎవరు వెళ్ళరు అని క్యాప్టెన్ కుక్ ఆ పుస్తకంలో రాశాడంట. అప్పుడు విలియం కెరీ ఆలోచించాడంట, అవును కదా, నిజమే కదా, చాలా మంది విదేశాలకు ఎందుకు వెళ్తారు అంటే మరి పేరు సంపాదించడానికి, డబ్బును సంపాదించడానికి వెళ్తారు. కానీ మరి కష్టపడి దేవుని సువార్తను ప్రకటించడానికి, మరి దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచడానికి ఎవరు వెళ్ళరు అని తను పుస్తకం చూసినప్పుడు అది ఎంతో ప్రభావితం చేసింది అనమాట. మరి ప్రభు చిత్తం అయితే నేను కూడా మరి ఇతర దేశాలకు వెళ్ళి దేవుని సువార్తను, మరి దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి అని తన మనసులో అనుకున్నాడు. ఎంతగానో మరి ప్రార్థన చేసుకునేవాడు అనమాట విలియం కెరీ. సమయం దొరికినప్పుడల్లా, మరి షూ రిపేరింగ్ పని లేనప్పుడల్లా, తను ఇక్కడ ఫోటోలు చూస్తున్నాం కదా, బైబిల్ చదువుకునేవాడు, వాక్యాన్ని చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. తన ఎదురుగా ఒక మ్యాప్ పెట్టుకునేవాడు అనమాట గ్లోబ్, ఇక్కడ చూస్తున్నాం కదా. ఆ మ్యాప్ తను ఎలా తయారు చేశాడంటే, వరల్డ్ మ్యాప్,
తన షూ రిపేరింగ్ లో లెదర్ ఉంటుంది కదా, ఆ లెదర్ తో తను ఆ యొక్క ఓల్డ్ మ్యాప్ చేసుకుని ప్రతి దేశాన్ని గురించి కూడా కనుక్కునేవాడు అనమాట. ఇక్కడ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఈ ప్రజలు ఏ భాష మాట్లాడతారు, ఈ ప్రజల యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఈ విధంగా తను ప్రపంచంలో ఉన్న దేశాల అన్నిటి ప్రజల గురించి తను ఎంతగానో రీసెర్చ్ చేసేవాడు, వారి గురించి ప్రార్థన చేసేవాడు అనమాట. దేవుని వాక్యాన్ని తర్వాత దేవుని సువార్తను వారికి ప్రకటించాలని అనమాట. అలాంటి భారాన్ని కలిగి ఉన్నాడు. అలా దేవుని దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి విలియం కేరీకి చాలా మంది కస్టమర్స్ ఉంటారు కదా, చాలా మంది విలియం కేరీకి పనిస్తుంటారు, నాకు షూస్ రిపేర్ చేయమని అలా పనిస్తుంటారు కదా. అలాంటి వారిలో ఒక కస్టమర్, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, ఒక కస్టమర్ మరి విలియం కేరీతో ఇలా అన్నాడనమాట, నువ్వు నీకు దేవుని పని చేయాలంటే, దేవుని సువార్త ప్రకటించాలంటే చాలా ఇష్టం కదా, మరి నువ్వు వారానికి ఎంత సంపాదిస్తావు అంటే, నేను ఎంత సంపాదిస్తాను, కేవలం 9-10 shillings సంపాదిస్తాను అంటే, మరి ఆ కస్టమర్ అన్నాడంట, నేను ఆ 9-10 shillings వారానికి నీకు ఇస్తాను, నువ్వు దేవుని సువార్త దేవుని పని చేయమని చెప్పాడంట. అప్పుడు విలియం కేరీ చాలా హ్యాపీ చేసింది అనమాట. ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రపంచ దేశాలకి తర్వాత ఎంతోమంది ప్రజలు సువార్త తెలియక చాలా మంది ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వారికి వెలుగు ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి అనే ఆ యొక్క బాధాన్ని దేవుడు విన్నాడు. తర్వాత దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు అనే కన్ఫర్మేషన్ తనకి వస్తూ ఉందన్నమాట విలియం కేరీకి. అప్పుడు తను ఒప్పుకొని ఆ విధంగా దేవుని పని తను స్టార్ట్ చేయడం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడము విలియం కేరీ మొదలుపెట్టాడు అనమాట. అయితే తన తోటి ప్రీచర్స్, సంఘంలో ఉన్న వాళ్ళు, చర్చిలో ఉన్న వాళ్ళకి తన యొక్క భారాన్ని విలియం కేరీ చెప్పడం ప్రారంభించాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, ఎన్నో దేశాలు మరి బైబిల్ గ్రంథం వారికి లేదు, దేవుని వాక్యం తెలియదు, నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు, ఈ విధంగా ఎన్నో దేశాలు ఉన్నాయి, మనం వారి కోసం ఏదైనా చేయాలి, ఏమైనా చేయాలి అని అని విలియం కేరీ అంటున్నప్పుడు, విలియం కేరీని వారు ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే చాలామంది వృద్ధాప్యంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఏదో ఆవేశంతో ఈ యవనస్తుడు మాట్లాడుతున్నాడులే అని అనుకున్నారనమాట. అంతేగాని తన హెల్ప్ చేయడం కానీ, తను సహకరించడం కానీ ఎవరు కూడా ముందుకు రాలేదనమాట. అయితే చివరిగా ఆ యొక్క సంఘంలో ఉన్న ఒక సంఘ పెద్ద లాస్ట్కి, సరే మనం అందరం డిస్మస్ అయ్యి వెళ్ళిపోదామా అని అంటే, విలియం కేరీ మళ్ళీ ఒకసారి ఆ యొక్క పెద్దకి తన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని మొత్తం తను వెల్లడిపరిచాడు అనమాట. అప్పుడు ఆ యొక్క ఎల్డర్ ఒక సలహా ఇచ్చాడంటే, ఏమని సలహా ఇచ్చాడంటే, సరే అయితే మనం ఒక పని చేద్దాం, ఏం చేద్దాము అంటే, నీ ఈ యొక్క భారం ఏదైతే ఉందో, సువార్త భారము, తర్వాత దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి, వేరే దేశాలకు ప్రకటించాలని ఏదైతే భారం నీకుందో, అది నువ్వు ఒక పాంప్లెట్ రూపంలో, ఒక పేపర్లో రాసేసి అది అందరం అందరికి మనం సర్క్యులేట్ చేద్దాం. అందరికి సర్క్యులేట్ చేసినప్పుడు అది అందరికి తెలుస్తుంది, దర్ ఈస్ ఎ నీడ్ ఫర్ గాస్పల్ అనే విషయం అందరికి తెలుస్తుంది. మనము తర్వాత వి విల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్ ఆఫ్టర్వర్డ్స్ అని అన్నారు. తర్వాత ఏం చేయాలో చూద్దాం అన్నారు. సరే అయితే సరే అని విలియం కేరీ తన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని అంతా ఒక పేపర్లో రాయడం స్టార్ట్ చేసి, మరి ఒక పేపర్లో రాసిన తర్వాత దాన్ని ప్రింటింగ్ చేసి చాలా పాంప్లెట్స్ వాళ్ళు తయారు చేసి ఏం చేశారంటే మొత్తం సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వివిధ సంఘాలకి, చుట్టుపక్కల ఉన్న చర్చెస్కి వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక చర్చ్ వాళ్ళు విలియం కేరీని తన తమ యొక్క సంఘంలో మరి వాక్యాన్ని ప్రకటించాలని వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట విలియం కేరీని. అప్పుడు విలియం కేరీ వాళ్ళ సంఘానికి వెళ్ళి మరి తన యొక్క విత్ ఆల్ హిస్ హార్ట్ ప్రీచ్, విత్ ఆల్ పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణ ఆత్మతో తన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని మొత్తం ఆ యొక్క సంఘంలో ప్రకటించాడు అనమాట. ఈ విధంగా మనం వేరే దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, చాలా మందికి బైబిల్ లేదు, దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి అనే విషయాలని విలియం కేరీ చెప్పినప్పుడు ఎక్కువ మంది ఎవరు కూడా ఎక్కువ స్పందించలేదనమాట, ఎవరు స్పందించలేదు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏమని చెప్పాడంటే, అతని పేరేంటంటే డాక్టర్ థామస్. డాక్టర్ థామస్ ఏమని చెప్పాడంటే విలియం కేరీకి, అతను ఇండియాకి ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాడు అనమాట. డాక్టర్ థామస్ ఏం చెప్పాడంటే విలియం కేరీ, భారతదేశ ప్రజలు చాలా వాళ్ళ యొక్క స్థితి ఎంతో మరి వారు ఎన్నో దురాచారాలు వారి మధ్య ఉన్నాయి, వారు అసలు నిజమైన దేవుడు అంటే వారికి తెలియదు, దేవుని వాక్యం అసలే తెలియదు, ఎంతో విగ్రహాలను వాళ్ళు చేస్తారు,
మరి నాతో పాటు ఒక మిషనరీగా నువ్వు వస్తావా అని డాక్టర్ థామస్ విలియం కేరీని అడిగాడు అనమాట. అప్పుడు విలియం కేరీ ఆల్మోస్ట్ ఈ ట్రైడ్ 30 ఇయర్స్ అనమాట, ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఎయిమ్. తన యొక్క గోల్ ఏంటంటే మరి ప్రపంచ దేశాలలో ఎంతో మందికి సువార్త దేవుని వాక్యం మరి వారికి తెలియదు కాబట్టి వారికి దేవుని గురించి ప్రకటించాలి అనే యొక్క ఆ యొక్క భారం మరి నెరవేరుతుంది కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేమన్నాడంటే తను ఒప్పుకున్నాడు అనమాట. వెంటనే ఒప్పుకునేసరికి మరి చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే మరి ప్రేయర్ చేసి ఒక స్పెషల్ సర్వీస్ విలియం కేరీ కోసము ఏర్పాటు చేసి అందరూ ప్రార్థన చేశారనమాట. విలియం కేరీ కోసం ప్రార్థన చేసి మరి తనను ఇండియాకి పంపించాలి అని నిర్ణయించుకున్నారు. అయితే మరి విలియం కేరీ వాళ్ళ వైఫ్ మాత్రం ఒప్పుకోలేదనమాట ఇండియాకి వెళ్ళడానికి ఫస్ట్, ఎందుకంటే మరి చాలా చిన్న పిల్లలు వాళ్ళకు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు, తర్వాత తెలియని దేశము ఇంగ్లాండ్ దేశం అయితే వాళ్ళకి తెలుసు, నైబర్స్ తెలుసు, అందరూ తెలుసు, కానీ మరి భారతదేశం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు, తర్వాత అక్కడ సరైన వారి దగ్గర ఆర్థిక సహాయం పడలేదు. సో మరి దోరతి మరి మొదట ఇనిషియల్గా ఒప్పుకోలేదనమాట. అయితే తర్వాత మళ్ళీ తను తిరిగి వాళ్ళ సిస్టర్ దోరతి వాళ్ళ సిస్టర్ నేను కూడా ఐ విల్ అకంపెనీ యూ, నేను కూడా మీతో వస్తాను అని చెప్పినప్పుడు దోరతి కూడా అంగీకరించింది అనమాట. ఆ విధంగా వారు ప్రయాణమై మరి ఇండియాకి ప్రయాణమై వెళ్ళడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ ప్రయాణం మరి మొదలైంది. అయితే ఇప్పుడు మనం చూసినట్టు మ్యాప్ మీరు చూసినట్టయితే మరి ఇప్పుడు మనము ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే భారతదేశం నుండి ఇంగ్లాండ్కి వెళ్ళాలంటే 12 అవర్స్ పడుతుంది, ఓన్లీ 12 అవర్స్ టైం పడుతుంది. కానీ అప్పట్లో విలియం కేరీ జన్మించింది ఎప్పుడంటే 1761, ఆల్మోస్ట్ 260 ఇయర్స్ ముందర, ఇప్పటి నుండి 260 ఇయర్స్ ముందర ఆయన ఉన్నవాడు అనమాట, జన్మించాడు అనమాట. సో అప్పుడు ఇవన్నీ ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ అవన్నీ లేవనమాట, ఓన్లీ షిప్ జర్నీ, షిప్లో వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలన్నమాట. మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్నో వాళ్ళు అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారనమాట. ఏమి ఇబ్బందులు ఫేస్ చేశారంటే స్ట్రాంగ్ విండ్స్, అలలు, తర్వాత ఆ యొక్క పడవ ఆ యొక్క ఓడను అసలు ముందుకే వెళ్ళడం లేదు. ఒకసారి అయితే రాక్కి తగిలి మరి ఓడ పాడైపోయినప్పుడు ఎంతో మరి రిపేర్ చేయాల్సి వచ్చింది అనమాట. సో వాళ్ళ జర్నీ స్టాప్ అయిపోయింది. తర్వాత స్ట్రాంగ్ విండ్స్ ఒకసారి ఎంతో స్ట్రాంగ్ విండ్స్, తర్వాత అలలు వచ్చినప్పుడు వాళ్ళు అసలు ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్తుందంట షిప్, ఓడ ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్తుందంట షిప్. ఆ విధంగా వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేశారు వెళ్ళడానికి. వాళ్ళకి మొత్తం ఎన్ని రోజులు పట్టింది వెళ్ళడానికి అంటే ఆల్మోస్ట్ 5 మంత్స్ పట్టింది అనమాట వెళ్ళడానికి. ఎక్కడికి? సెరంపూర్. ఇక్కడ ఉంది కదా వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 5 మంత్స్ పట్టింది అనమాట. ఆ 5 మంత్స్ ఏం చేశాడు విలియం కేరీ? హ్యాపీగా పడవల కూర్చొని ఓడల కూర్చొని ఎంజాయ్ చేశాడా? లేదు. ఏం చేశాడు విలియం కేరీ? తన పడవలో ఉన్న వారికి దేవుని వాక్యం చెప్పడము, యేసుక్రీస్తు గురించి చెప్పడము, తర్వాత ఆరాధన కూడిక జరిపించడము, ప్రార్థన చేసుకోవడము, ఇవన్నీ విలియం కేరీ చేసేవాడు అనమాట. తర్వాత వారు 5 మంత్స్ తర్వాత వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నప్పుడు సెరంపూర్కి వాళ్ళు చేరుకున్నారనమాట. ఒక అతను గన్ పట్టుకొని వచ్చాడనమాట వాళ్ళ దగ్గరకు వచ్చి. మరి వారికి ఫస్ట్ ఏం కావాలి విలియం కేరీ వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలి? ఫస్ట్ వాట్ ది నీడ్? షెల్టర్ కదా, కరెక్ట్. ది నీడ్ షెల్టర్, వాళ్ళకి షెల్టర్ కావాలన్నమాట. సో అతను ఏం చేశాడంటే ఒక అతను వచ్చి ముందుకు వచ్చాడనమాట, నేను మీకు షెల్టర్ ఇస్తాను అని ముందుకు వచ్చాడనమాట. అప్పుడు వాళ్ళు విలియం కేరీ వాళ్ళ కుటుంబం అంతా వారి ఇంట్లో టెంపరీగా తాత్కాలికంగా ఉండడం స్టార్ట్ చేశారనమాట. అప్పుడు విలియం కేరీకి తర్వాత భారతదేశంలో ఉన్న ప్రజలను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత భారతదేశంలో ఎక్కువై ఉండే విగ్రహారాధన ఐడల్ వర్షిప్ ఉంటుంది అనమాట. ఆ ఐడల్స్ కూడా మామూలుగా ఐడల్స్ కాదనమాట, అంటే ఎంతో జుగుప్సాకరంగా అసలు చూడడానికే అసహ్యకరంగా ఉండే ఆ యొక్క ఐడల్స్ని భారతీయ ప్రజలు మరి వర్షిప్ చేసేవాళ్ళు, తర్వాత వాటికి మొక్కేవాళ్ళు, తర్వాత విగ్రహార్థన చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ చూసినప్పుడు విలియం కేరీ చాలా బాధపడ్డాడు అనమాట. ఏంటి అసలు ఏంటి ప్రజలు ఇంత మూర్ఖంగా ఉన్నారు, ఐడల్స్ని ఇట్లా వర్షిప్ చేస్తున్నారు ఏంటి అని అనుకునేవాడు అనమాట. తర్వాత అక్కడ ఉన్న ప్రజలను కూడా గమనించినప్పుడు వాళ్ళు తమ శరీరాలను ఇట్లా పుచ్చుతో పుచ్చుకొని రక్తంని చిందిస్తూ తద్వారా ఏంటంటే వాళ్ళ దేవతలు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారని తమను తాము హింసించుకోవడం బాధించుకోవడం అలా చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ విలియం కేరీ చూసినప్పుడు
ఎంతో బాధపడేవాడు అనమాట. తర్వాత ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అప్పట్లో ఒక దురాచారం సోషల్ ఇవిల్ ప్రాక్టీస్ ఉండేదన్నమాట. ఒకవేళ భర్త చనిపోతే భార్యను మంటల్లో వేసేవాడు అనమాట. బ్రతికుండగానే భార్యను మంటల్లో వేసేవారు అనమాట. ఒకసారి తన తల్లిదండ్రులుగానే ఒక స్త్రీని వాళ్ళు మంటల్లో వేయడం వెళ్తుంటే విలియం కెరీ ఆపడానికి ట్రై చేశాడు అనమాట. ఎంతో ఇది చాలా తప్పు, ఎంతో మహాపాపం, ఇది ఎంతో ఘోరం, ఇలా చేయకూడదు అని వాళ్ళను అడ్డుకుంటే వాళ్ళు విలియం కెరీ మాట వినకుండా ఆ యొక్క స్త్రీని మంటల్లో తన ఎదురుగానే తన తల్లిదండ్రులనే ఆ స్త్రీని మంటల్లో వేసి కాలుస్తున్నప్పుడు విలియం కెరీ అక్కడి నుండి అది చూడలేక అక్కడి నుండి మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది, తన గృహానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క సన్నివేశాన్ని చూడలేం కదా, ఒక స్త్రీని కాల్చిన మంటల్లో వేయడం, ప్రతికున్న స్త్రీని మంటల్లో వేయడం అలాంటివి చూడలేం కదా అని సత్తి అనేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా విలియం కెరీ ఇవన్నీ చూసినప్పుడు తనకి ఎంతో బాధ కలిగింది అనమాట. అరే ఏంటి ఈ భారతీయ ప్రజలు ఇలా ఉన్నారు, అసలు ఇంత ఘోరంగా ఉన్నారు, ఇన్ని దురాచారాలు ఉన్నాయి, ఇన్ని సోషల్ ఇవిల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, వీళ్ళు విగ్రహార్థను భయంకరంగా చేస్తున్నారు అని వాళ్ళకి ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. యాక్చువల్లీ విలియం కెరీ ఇంగ్లాండ్ నుంచి సెరంపూర్కి వచ్చే మార్గ ప్రయాణంలో 5 మంత్స్ పడుతుందని చెప్పుకున్నాం కదా, ఆ 5 మంత్స్ ఏం చేశాడంటే మరి వాక్య కూడికలు జరపడమే కాకుండా బెంగాలీ భాషను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేసుకున్నమాట. అప్పటి నుంచే బెంగాలీ భాషను స్టార్ట్ చేయడం నేర్చుకున్నాడు అనమాట. మరి ఆ బెంగాలీ భాష తనకి వచ్చిన తర్వాత మరి బెంగాలీ భాషలో వారికి ప్రజలకు ఆ బెంగాలీ ప్రజలకు దేవుని వాక్యాన్ని మరి ఇంగ్లీష్ భాషలో కాదు బెంగాలీ భాషలో వాళ్ళకి వాక్యాన్ని చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. ఎన్ని నెలలు ఎన్ని వారాలు వాళ్ళకి వాక్యం చెప్పాడు అంటే 5 నెలలు వారికి దేవుని వాక్యాన్ని చెప్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు అనమాట దేవుని నమ్ముకోవడానికి. ఎందుకు ముందుకు రాలేదంటే ఒకవేళ దేవుని నమ్ముకుంటే నా నైబర్స్ ఏమంటారు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, మా ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక్కరు కూడా నమ్ముకోలేదు అనమాట. విలియం కెరీ మాత్రము మరి 5 నెలలు ఎంతో కష్టపడ్డాడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి, జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడానికి 5 నెలలు కష్టపడినప్పటికీ ఒక్కరు కూడా ముందు కాలేదనమాట. అప్పుడు విలియం కెరీకి ఒక థాట్ వచ్చింది అనమాట, ఒక ఐడియా వచ్చింది. ఏమైనా ఐడియా వచ్చిందంటే ఒకవేళ నేను బైబిల్ గ్రంథాన్ని బెంగాలీ భాషలో తర్జుమా చేసి ఆ పుస్తకాన్ని కనుక నేను ఈ బెంగాలీ ప్రజలకు ఇవ్వగలిగితే వాళ్ళు అందరూ ఆ పుస్తకాన్ని చదివి దేవుని నమ్ముకుంటారు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచుతారు అని ఒక ఆలోచన వచ్చి ఒక గురువును రప్పిస్తాడు, ఒక పండిట్ని రప్పిస్తాడు అనమాట, ఒక టీచర్ని రప్పిస్తాడు అనమాట. రప్పించి ఏం చేస్తాడంటే న్యూ టెస్టమెంట్ని ఒక కాగితంలో ఫస్ట్ రాసి తనకు చూపిస్తాడు అనమాట. ఆ టీచర్ చూపిస్తాడు ఏమైనా తప్పులున్నాయా, ఈ న్యూ టెస్టమెంట్ నేను ట్రాన్స్లేట్ చేసిన యొక్క న్యూ టెస్టమెంట్ పేజెస్లో ఏమైనా తప్పులున్నాయా అని చూపించినప్పుడు ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పేవాడు అనమాట. ఆ విధంగా మరి విలియం కెరీ నూతన నిబంధన కొత్త నిబంధనను మరి బెంగాలీ భాషలో ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. మొత్తం న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా తను బెంగాలీలో ట్రాన్స్లేట్ చేసి మన నోట్ బుక్స్లో ఎలా రాసుకుంటామో అలా రాసాడు అనమాట. న్యూ టెస్ట్మెంట్ మొత్తం రాసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్రింటింగ్ చేయాలి. నెక్స్ట్ ప్రింటింగ్ చేయాలంటే ఏం కావాలి, ప్రింటింగ్ ప్రెస్ కావాలి. ప్రింటింగ్ ప్రెస్ మరి అప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు విలియం కెరీ మరి ప్రింటింగ్ ప్రెస్ ఇంగ్లాండ్ దేశం నుంచి మరి ఇండియాకి అప్పుడే వచ్చిందనమాట. ప్రింటింగ్ ప్రెసెస్ కొన్ని వచ్చాయన్నమాట. అప్పుడు ఎలాగోలా కష్టపడి విలియం కెరీ ఏం చేశాడంటే ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని కొన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ని కొన్న తర్వాత నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ని ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలన్నమాట. అంటే మనం దానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ సెట్ కావాలి, నాలెడ్జ్ కావాలన్నమాట. ఎవరంటే వాళ్ళు ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని ఆపరేట్ చేయాలి, ఇట్స్ నాట్ వెరీ ఈజీ అనమాట. ఆ విధంగా మరి విలియం కెరీ మరి ప్రింటింగ్ ప్రెస్ని కొన్న తర్వాత దేవుని ప్రార్థించాడు అనమాట, ఈ ప్రింటింగ్ ప్రెస్ని ఆపరేట్ చేయడానికి నాకు ఒక వ్యక్తి కావాలి అని ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఎవరిని పంపించాడంటే విలియం వార్డ్ అనే వ్యక్తిని దేవుడు పంపించాడు అనమాట ఆ ప్రింటింగ్ ప్రెస్ని మరి ఆపరేట్ చేయడానికి. అయితే విలియం కెరీ ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని ఎలా చూసేవాడు అంటే ఒక డైమండ్ దొరికితే ఎలా ఆనందపడతామో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆ విధంగా విలియం కెరీ ఆ ప్రింటింగ్ ప్రెస్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఎందుకంటే మరి తను రాసిన తన స్వాస్థలతో రాసిన కొత్త నిబంధనను ప్రింటింగ్ చేయగల మరి ఆయుధం లేక వే ఏంటంటే ఓన్లీ త్రూ ప్రింటింగ్ ప్రెస్. సో ఆ విధంగా మరి ప్రింటింగ్ ప్రెస్ యొక్క విలువ తెలుసుకోబట్టి విలియం కెరీ ఆ ప్రింటింగ్ ప్రెస్తో చూసినప్పుడు అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట.
అందరూ మిగతా వాళ్ళు విలియం కేరీని అలా చూసినప్పుడు ఏంటి ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, వైఎస్ ఈ సో హ్యాపీ అని అనుకునే వాళ్ళనమాట, వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట. బట్ విలియం కేరీ తెలుసు ప్రింటింగ్ ప్రెస్ యొక్క విలువ. సో ఆ విధంగా మరి విలియం వార్డ్ సహాయంతో ప్రింటింగ్ ప్రెస్ ని ఆపరేట్ చేయడము, తర్వాత బైబిల్ గ్రంథాన్ని నూతన నిబంధనను బెంగాలీ భాషలో తర్జుమా చేయడం ప్రారంభించారు. తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు అనమాట విలియం కేరీకి, తనకు సహాయం చేయడానికి, సువార్త ప్రకటించడానికి కొంతమంది జాయిన్ అయ్యారనమాట. సో వారి సహాయంతో మరి విలియం కేరీ సువార్తను ప్రకటించడము, దేవుని గురించి ప్రకటించడము, వాక్యాన్ని ప్రకటించడము స్టార్ట్ చేశారు అనమాట విలియం కేరీ. అయితే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 5 మంత్స్ కష్టపడ్డాడు విలియం కేరీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ఒక్కరు కూడా ముందుకు రాలేదని మనం చెప్పుకున్నాం కదా. అయితే ద ఫస్ట్ పర్సన్ దేవుని నమ్మకంది ఎవరంటే అతని పేరు కృష్ణపాల్ అనమాట. అతని పేరు ఏం పేరు? కృష్ణపాల్. కృష్ణపాల్ ఎట్లా నమ్ముకున్నాడంటే దేవుని, అసలు ఎంతమంది రాళ్లతో కొడుతున్నా కానీ, ఎంతమంది తనని బూతులు తిరుగుతున్నా కానీ, ఎంతమంది తన యొక్క విశ్వాసాన్ని హేళన చేస్తున్నా కానీ, తను మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు అనమాట. అసలు అందరికీ ఆశ్చర్యం వేసింది, అసలు ఇంత ధైర్యం ఇతనికి లేదే, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృష్ణపాల్కి అని అనుకునేవాడు అనమాట. తను మరి చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఉంది కదా, మరి విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మరి కృత నిబంధనను తనకు ముద్రించిన ఆ పుస్తకం ద్వారా, మరి విలియం కేరీ చెప్పిన సువార్త ద్వారా కృష్ణపాల్ దేవుని నమ్ముకున్నప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది అనమాట. ఎందుకంటే చాలా మంది ముందుకు రాలేదు కానీ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ ఫార్వర్డ్ ఇస్ కృష్ణపాల్. కృష్ణపాల్ అనే వ్యక్తి ముందుకు వచ్చి దేవుని నమ్ముకోవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ విధంగా మరి చాలా మంది ఇంకా దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టారనమాట. అయితే విలియం కేరీ తను ప్రచురించిన ఆ యొక్క క్రొత్త నిబంధనను, మరి తను ముద్రించిన క్రొత్త నిబంధనను ప్రజలకు ఇచ్చేవాడు అనమాట. అయితే ప్రజలకు ఇచ్చేటప్పుడు చాలా తెలివిగా తను ఏం చెప్పేవాడు అంటే అడిగేవాడు అనమాట, ప్రశ్న అడిగేవాడు, నీకు చదవడం వచ్చా అడిగేవాడు. డూ యూ నో హౌ టు రీడ్? నీకు చదవడం వచ్చా అంటే వాళ్ళు లేదయ్యారు నాకు చదవడం రాదు అని చెప్పినప్పుడు మరి విలియం కేరీ ఏం చెప్పేవాడు అంటే, మీ ఊర్లో మీ గ్రామంలో మరి చదువు వచ్చిన వారు విద్యావంతులు ఉంటారు కదా, వారి దగ్గరికి ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి వారి దగ్గర చదివించుకో ఈ పుస్తకాన్ని అని ఇచ్చేవాడు అనమాట. అలా తను చాలా వివేకంతో వ్యవహరించేవాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి చదువు వచ్చిన వాళ్ళతో విద్య వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బైబిల్ గ్రంథాన్ని కొత్త నిబంధనను చదివించుకోవడం వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా బైబిల్ గ్రంథం ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి కొత్త నిబంధన బెంగాలీ భాషలో వెళ్ళడం స్టార్ట్ చేసింది, స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి ఆ కృత నిబంధన బెంగాలీ భాషలో రావడం వచ్చిందనమాట. ఏం పేరు అతని పేరు అంటే కృష్ణదాస్. ఈ కృష్ణదాస్ దగ్గరికి ఎందుకు కృష్ణదాస్ దగ్గరికి వచ్చింది, ఇతను విద్యావంతుడు, ఇతనికి చదవడం వచ్చు, సో హీ నోస్ హౌ టు రీడ్. సో కొంతమంది చదువు రాని వాళ్ళు, విద్య లేని వారు, పామరులు ఆ యొక్క పుస్తకాన్ని తీసుకుని వచ్చి కృష్ణదాస్కి ఇచ్చినప్పుడు కృష్ణదాస్ దాన్ని చదవడం స్టార్ట్ చేశాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చదివి వినిపించడం స్టార్ట్ చేశాడు. ఎన్ని వారాలు ఎన్ని నెలలు తను వినిపించాడంటే దాదాపుగా 3 సంవత్సరాలు ఆ కొత్త నిబంధనను తన విలేజ్ పీపుల్కి చదివించడం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ విధంగా మరి ఆ విలేజ్లో ఉన్న పీపుల్ చాలామంది మరి దేవుని నమ్ముకోవడము, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, రక్షణ అనేది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది అని నమ్మడం స్టార్ట్ చేసి, వాళ్ళు ఇంతకుముందైతే చీటింగ్ చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మరి బూతులు మాట్లాడేవాళ్ళు, ఎంతో అసహ్యకరమైన జీవితం జీవించే వాళ్ళందరూ కూడా పారమనసు పొంది చక్కగా జీవించడం స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు మొత్తం గ్రామం అంతా మరి ఒక చేంజ్ తీసుకొని వచ్చిందనమాట. ఏది? బైబిల్ గ్రంథం తీసుకొని వచ్చిందనమాట. మరి కృష్ణదాస్కి ఒక విషయం అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే మరి ఈ బైబిల్ గ్రంథం ద్వారానే మన విలేజ్ మొత్తం గ్రామం అంతా నమ్ముకున్నారు, తర్వాత ఎంతో మందిలో చేంజ్ వచ్చింది అని తను ఏం చేశాడంటే, ఈ బైబిల్ గ్రంథం మన చేతికి ఎలా వచ్చింది, అసలు ఎవరు దీన్ని ముద్రించారు, వారికి వెళ్ళి మనము ఖచ్చితంగా మన కృతజ్ఞతలు తెలపాలి అని కృష్ణదాస్ ఏం చేశాడంటే 3 పంపిస్తాడనమాట. హీ విల్ సెండ్ 3 టు థ్యాంక్ విలియం కేరీ. ఎవరెవరు అంటే జగన్నాథ్ అనే వ్యక్తి, తర్వాత రామ్ అనే వ్యక్తి, తర్వాత గోవర్ధన్ అనే వ్యక్తి, ఈ 3 ఎవరు పంపిస్తారు, కృష్ణదాస్ థ్యాంక్స్ అని పంపిస్తాడు అనమాట. సో వాళ్ళు కష్టపడి ఇంకొక గ్రామంలోకి వెళ్ళి విలియం కేరీ ఎక్కడున్నాడు కనుక్కొని, తర్వాత స్పెషల్గా వాళ్ళ 3 వెళ్ళి
విలియం కెరీకి చెప్తారన్నమాట. వాళ్ళలో వచ్చిన పరివర్తన, వాళ్ళు ఎలా మారారు, దేవుని ఎలా నమ్ముకున్నారు, ఈ పుస్తకం ఎలా హెల్ప్ చేసిందో వాళ్ళు చెప్పినప్పుడు విలియం కెరీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నమాట. అంటే ఇట్ గేవ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్. అంటే ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, 5 సంవత్సరాలు కష్టపడినప్పటికీ ఒక్కరు కూడా దేవుని నమ్ముకోలేదు. కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇలా తనకి తను ప్రచురించిన ముద్రించిన కొత్త నిబంధన ద్వారా చాలా మంది రక్షణ పొందారు, గ్రామాలు కూడా ఎంతో మార్పు చెందాయని తెలిసినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా తనకు చాలా దేవుని ప్రార్థించాడు అనమాట. ఇంకా దేవా నాకు ఇంకొక 15 సంవత్సరాలు నాకు ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువ మందికి నేను స్వార్థను ప్రకటిస్తాను, ఇంకా ఎక్కువ మందికి మరి వాక్యాన్ని దేవుని బైబిల్ని నేను ట్రాన్స్లేట్ చేసి వారికి అందిస్తాను అని ప్రార్థించాడు అనమాట. అయితే విలియం కెరీ ఒకసారి ఏమైందో తెలియదు కానీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది అనమాట. విలియం కెరీ నడిపిస్తున్న ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఎలా కాలిపోయిందో తెలియదు, మరి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినప్పుడు ఎంతో కష్టపడి ట్రాన్స్లేట్ చేసిన పేజెస్ అన్నీ కాలిపోయాయి అనమాట. అప్పుడు విలియం కెరీ కొంచెం నిరుత్సాహపడ్డాడు. అంటే ఎట్లా జరిగింది, ఈ విధంగా మనం మంచి పని చేస్తున్నాము, ఇట్లా ఎలా జరిగింది, మొత్తం కాలిపోయింది అని చాలా బాధపడ్డాడు అనమాట. అయితే విలియం కెరీ అంటున్నాడంట, మరి నేను ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఏమన్నా నాలో తెలియకుండా ఏమన్నా గర్వం వచ్చిందేమో, ఆ గర్వాన్ని దేవుడు మరి ఈ విధంగా ఏమన్నా మరి ఈ విధంగా జరిగిందేమో, ఆ గర్వాన్ని తీయడానికి తీసేయడానికి దేవుడు ఇలా చేశాడేమో అని విలియం కెరీ చాలా బాధపడ్డాడు అంట. అయితే అచ్చులు మాత్రం కాలిపోలేదు అనమాట. మొత్తం ప్రింటింగ్ ప్రెస్ ఉన్న గోడలు, తర్వాత పేపర్స్, మొత్తం ఇల్లు అంతా కాలిపోయింది. కానీ ఆ అచ్చులు ఏవైతే ముద్రిస్తామో, ఏవైతే బైబిల్ని ముద్రించడానికి అచ్చులు యూజ్ చేస్తారో, ఆ అచ్చులు మాత్రం కాలిపోలేదు అనమాట. సో ఆ అచ్చులు అంటే ఏంటంటే లాభం ఏంటంటే మళ్ళీ తిరిగి మళ్ళీ బైబిల్ని మనం ముద్రించవచ్చు అనమాట. సో అప్పుడు దేవుడు విలియం కెరీ దేవుని ఎంతగానో స్తుతించి మరి ప్రేయర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయడం తన యొక్క వర్క్ని స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు ఈ విధంగా ఉంటుండగా తన యొక్క సువార్తను కొనసాగిస్తుండగా విలియం కెరీకి గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు అనమాట. ఏంటంటే మరి భారతదేశ ప్రజలకి వాళ్ళ భాషలో మీరు ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్పాలి, తర్వాత వాళ్ళకి విద్య నేర్పించాలి అని ఎంతో రిక్వెస్ట్ చేశారంట. ఎందుకంటే విలియం కెరీకి చాలా భాషలు వచ్చు. విలియం కెరీకి దేవుడు ఇచ్చిన యొక్క తలాంతు ఏంటంటే తనకు ట్రాన్స్లేట్ చేసే తలాంతు దేవుడిచ్చాడనమాట. సో మరి ఈ సమయంలో ఏం చేయాలి, ఇట్లా ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళకు ఆఫర్ ఇచ్చారు అని చెప్పేసి విలియం వర్డ్ తర్వాత తన తోటి ప్రీచర్స్తో కలిసి తను డిస్కస్ చేశారనమాట. ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేసుకుని ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నారంటే సరే విలియం కెరీని ఆ యొక్క జాబ్ చేయడానికి మనం పంపిద్దాము అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. సో వారానికి 3 రోజులు విలియం కెరీ పడవలో వెళ్ళి ఆ యొక్క కలకత్తాకు వెళ్ళి తను విద్యను బోధించేవారు అనమాట స్టూడెంట్స్ అందరికీ. భాష లాంగ్వేజెస్ యూస్ టు టీచ్ లాంగ్వేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ కాలకట్టా అలా చేస్తూ తర్వాత మిగతా రోజులు వారంలో మిగతా 2-3 రోజులు తర్వాత తన శరంపూర్ గ్రామానికి వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించడం, స్వార్థ పని చేయడం ఆ విధంగా స్టార్ట్ చేసేవాడు అనమాట. ఈ విధంగా ఉంటుండగా విలియం కెరీకి ఒక ఐడియా వచ్చింది, నేను ఇంత కష్టపడి మరి పడవలో ప్రయాణం చేస్తూ కలకత్తాకు వెళ్ళి ఈ విధంగా వేరే కాలేజ్లో మరి ఐఎమ్ టీచింగ్ లాంగ్వేజెస్ వారికి విద్య నేర్పుతున్నాను, నేనెందుకు ఒక కాలేజీ స్థాపించకూడదు, నేనంతటా నేను ఎందుకు కాలేజీని స్థాపించకూడదు అని ఆలోచించి ఏం చేశారంటే తన తోటి సహోదరులతో కలిసి విలియం కెరీ కాలేజీని స్టార్ట్ చేశాడనమాట. ఆ కాలేజీ బైబిల్ కాలేజీని స్టార్ట్ చేసి ఎందుకు కాలేజీ స్టార్ట్ చేశాడంటే సో దట్ హీ క్యాన్ ట్రైన్ పీపుల్, తను యవనస్తులకు తరబీతి ఇచ్చి దేవుణ్ణి లక్షణంలోకి నడిపించి వాళ్ళని కూడా ప్రీచర్స్ లాగా ట్రైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క బైబిల్ కాలేజ్ని స్టార్ట్ చేశాడనమాట. బైబిల్ కాలేజ్ భారతదేశంలో మరి మొట్టమొదటిసారిగా డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీని స్థాపించింది విలియం కెరీ అనమాట. ఆ విధంగా విలియం కెరీ ఒక కాలేజ్ని కూడా స్థాపించడం జరిగింది. తర్వాత దాని ద్వారా ఎంతోమంది మరి వారికి బైబిల్ నేర్పించడం, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడం చేశాడనమాట. విలియం కెరీ కలకత్తాలో కూడా మరి విద్యావృత్తి చేసేటప్పుడు తను టీచర్గా పనిచేసేటప్పుడు యూస్ టు బి వెరీ కైండ్ టీచర్ అనమాట. స్టూడెంట్స్తో ఎంతో తను వారితో ఎంతో కైండ్గా ఎంతో కరికరంతో తను వారి పట్ల ప్రవర్తిస్తూ ఎంతోమందిని దేవుని నమ్ముకోవడానికి రక్షణలోకి నడిపించడానికి ఎంతో సహాయపడ్డాడు విలియం కెరీ. తర్వాత విలియం కెరీకి ఇంకా
హీ బికేమ్ ఓల్డ్. విలియం కేరీ ఓల్డ్ అయిపోయిన తర్వాత తను ఏం చేశాడంటే ఈ ఒక గార్డెన్ ని నిర్మించుకున్నాడు అనమాట. ఆ గార్డెన్ లో విలియం కేరీ మనం ఫస్ట్ స్టార్టింగ్ స్లైడ్స్ లో మీరు గమనిస్తే ఈజ్ ఏ హీ లవ్స్ గార్డెనింగ్. సో తనకి నేచర్ అంటే ఇష్టం, పక్షులు అంటే ఇష్టం, తర్వాత ప్లాంట్స్ అంటే ఇష్టం, మొక్కలు అంటే ఇష్టం, చెట్లు అంటే ఇష్టం, పెట్ యానిమల్స్ అంటే ఇష్టం. సో తను చివరిగా మరి ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు తను మరి చెట్లు తర్వాత పూల చెట్లు తర్వాత మొక్కలు తర్వాత చెట్ల మధ్యలో తను బైబిల్ చదువుకోవడం తర్వాత ప్రార్థన చేసుకోవడం తను ఆ విధంగా తన యొక్క మిగత జీవితాన్ని తను కొనసాగించేవాడు అనమాట. అయితే విలియం కేరీ ఎన్నో మరి ట్రాన్స్లేషన్స్ చేశాడు, బైబిల్ గ్రంథాన్ని ఎన్నో భాషలకు తను తర్జుమా చేశాడు, తర్వాత స్కూల్స్ని నిర్మించాడు, చర్చెస్ని కూడా నిర్మించాడు, ఎంతోమందికి స్వార్థ ప్రకటించాడు, తర్వాత ఎంతోమందికి మరి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు అనమాట. విలియం కేరీ మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత తను ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత విలియం కేరీ మరి విలియం కేరీ యొక్క పని లేక విలియం కేరీ దగ్గరకు ఒక యువనస్తు వచ్చినట్ట అతని పేరు అలెగ్జాండర్ డఫ్. అలెగ్జాండర్ డఫ్ దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి వచ్చినప్పుడు విలియం కేరీ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ బెడ్, తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అలెగ్జాండర్ డఫ్కి చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే కేరీ గురించి ఎక్కువగా చెప్పొద్దండి, కేరీ యొక్క రక్షకుడు గురించి చెప్పండి, మా గొప్పతనం గురించి ఎప్పుడు ఎవరికి చెప్పొద్దండి, ప్రొవైడ్ యేసు క్రీస్తు వారి గురించి చెప్పండి, ప్రీచ్ అబౌట్ కేరీ సేవియర్, డోంట్ టాక్ అబౌట్ కేరీ బట్ టెల్ అబౌట్ కేరీ సేవియర్ అని అలెగ్జాండర్ డఫ్కి చెప్పాడు అనమాట. అంతటి విధేయత కలిగిన వాడు విలియం కేరీ. విలియం కేరీ తన యొక్క జీవితంలో మధ్యలో ఒకసారి యూకేకి తిరిగి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అన్నాడు అనమాట, ఓ విలియం కేరీ నువ్వు ఇన్ని లాంగ్వేజెస్లో బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసావని నీకు గర్వంగా ఫీల్ అవుతున్నావా, నువ్వు ఇన్ని కాలేజెస్ స్కూల్స్ని స్థాపించానని నువ్వు గర్వంగా ఫీల్ అవుతున్నావా, జాగ్రత్త నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఒక షూ మేకర్వి, జస్ట్ రిమెంబర్ యువర్ జస్ట్ ఎ షూ మేకర్ అని తను అన్నప్పుడు విలియం కేరీ అన్నాడంట, డోంట్ ఎగ్జాక్ట్లీ నన్ను హెచ్చించవద్దు, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఏ షూ రిపేరర్, నేను షూస్ని తయారు చేసేవాడిని కాదు, షూస్ని మేక్ చేసేవాడిని కాదు, జస్ట్ షూస్ని రిపేర్ చేసేవాడిని, నన్ను అంత ఎగ్జాల్ట్ చేయొద్దు, నన్ను అంత హెచ్చించొద్దు అన్నాడు అనమాట. అంతటి విధేయత మరి విలియం కేరీకి ఉన్నది. అసలు విలియం కేరీ మన భారతదేశంలో ఏం చేశాడు అని మనం గమనించినట్లయితే విలియం కేరీ 34 భాషలో మరి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. ఒక భాషలో 34 భాషలో ఆ భాషను నేర్చుకుని మరి బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడు అనమాట. సో మన భారతదేశంలో ఉన్న చాలా మటుకు లాంగ్వేజెస్లో విలియం కేరీ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా ట్రాన్స్లేట్ చేశాడు అనమాట. తర్వాత 26 చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేశాడు, దాదాపుగా 26 సంఘాలని. అంటే ఇదేదో నంబర్స్ని చెప్పుకోవడం కాదు, ఇట్ ఈస్ అబౌట్ హౌ మెనీ పీపుల్ కేమ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ విలియం కేరీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈ నంబర్స్ని మనం చెప్తున్నప్పుడు ఏదో ఒక నంబర్స్ని చెప్తూ చెప్పడం కాదనమాట, అంటే విలియం కేరీ చేసిన గొప్ప పనులు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఎంతో మందిని రక్షణలోకి స్వార్థను ప్రకటించి ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి ఎలా సహాయపడ్డాడో మనం చెప్పుకుంటున్నాం అనమాట. అంటే దేవుడి యొక్క పని ఎంత చేశాడు అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట. విలియం కేరీ 26 సంఘాలను ఆయన స్థాపించి ఎంతో మందిని మరి రక్షణలోకి నడిపించడము, దేవుడి వాక్యాన్ని వారి యొక్క వారి భాషలో వారి చేతుల్లో ఉంచాడు విలియం కేరీ. తర్వాత 126 స్కూల్స్ ఆర్ ఎస్టాబ్లిష్ బై విలియం కేరీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మొత్తం 126 స్కూళ్లను ఆయన ఎస్టాబ్లిష్ చేశాడంట. 126 అంటే ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. సో హీ ఎస్టాబ్లిష్ 126 స్కూల్స్ ఇన్ ద ఇండియా. తర్వాత మరి సతీ అనే దురాచారాన్ని ఆ సోషల్ ఇవిల్ ప్రాక్టీస్ని విలియం కేరీ అంతమొందించాడు. ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడేవాడంట, ఈ యొక్క సతీ అనేది చాలా ఇట్స్ ఇవిల్ ప్రాక్టీస్, భర్త చనిపోయినప్పుడు మరి భార్యను తీసుకెళ్ళి మంటల్లో పడేయడం అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ అని ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క రిక్వెస్ట్ని పెట్టి ఎలాగైనా ఈ యొక్క సతీ అనే దురాచారాన్ని అంతమొందించాలని రిక్వెస్ట్ చేసి ఫైనల్గా ప్రతి సంవత్సరం తన రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ విధంగా తను సతీని అనే దురాచారాన్ని అంతమొందించాడు అనమాట.
తర్వాత ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే దేర్ ఆర్ అరౌండ్ 11 స్కూల్స్ విచ్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ విలియం కెరీ ఇన్ వెరీ ప్రామినెంట్ కంట్రీస్ 11 స్కూల్స్ విలియం కెరీ నేమ్ తోనేనమాట యూనివర్సిటీస్ కాలేజెస్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో యుఎస్ఏలో కెనడాలో ఇవన్నీ కూడా విలియం కెరీ పేరుతో ఉన్నాయన్నమాట తను బైబిల్ గ్రంథాన్ని బెంగాలీ భాషలో ఒరియా భాషలో అస్సామీస్ భాషలో తర్వాత మరాఠీ భాషలో హిందీలో సంస్కృతంలో తను ట్రాన్స్లేట్ చేశారు ఎవరు విలియం కెరీ సో విలియం కెరీ ఒక జీవితం నుంచి గురించి మనం ఏం నేర్చుకుంటామంటే మరి బైబిల్ గ్రంథం మన దగ్గర గుడికి రాలేదన్నమాట ఎంతో కష్టపడి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మరి బైబిల్ గ్రంథం మన చేతిలోకి వచ్చింది సో మన ఇంట్లో కూడా బైబిల్ గ్రంథం ఎక్కడంటే అక్కడ పడేయడం చేయకూడదు మనం అంటే ఎస్పెషల్లీ కాళ్ళ దగ్గర మనము సోఫాలో కూర్చుంటున్నప్పుడు చైర్స్లో కూర్చుంటున్నప్పుడు కానీ యూ హెవ్ టు బి వెరీ విజిలెంట్ వెరీ కేర్ఫుల్లీ అబ్జర్వ్ అక్కడ బైబిల్ గ్రంథం ఉందా బైబిల్ గ్రంథం ఉంటే అక్కడ నుంచి తీసి జాగ్రత్తగా షెల్ఫ్లో పెట్టడం అలా చేయాలి బికాస్ ఎంతో కష్టపడి మనకి బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసి కొంతమంది అయితే తన ప్రాణాలు కూడా అర్పించి మరి బైబిల్ గ్రంథాన్ని మన సొంత భాషలో రావడానికి సహాయపడ్డారనమాట విలియం కెరీ జీవితం నుంచి ఇంకొక ప్రామినెంట్ థింగ్ మనం చూసుకునేది ఏంటంటే ప్రేమ విలియం కెరీకి యాక్చువల్లీ ప్రేమతో వ్యవహరించేవాడు తన యొక్క యజమాని మనం చూసాము తన యజమాని చనిపోయినప్పుడు తన యజమాని కుటుంబ భారమంతా మరి పోషణ అంతా విలియం కెరీ చేసేవాడు విలియం కెరీ హ్యాపీగా ఇంగ్లాండ్లోనే ఉండొచ్చు కదా మరి ఎందుకు అంత కష్టపడి ఎంతో ప్రయాసపడి శరంపూర్ అనే గ్రామానికి వచ్చి ఎంతో కష్టపడి మరి బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడు అంత అవసరం ఏముంది దేవుని వాక్యాన్ని ప్రభు యేసుక్రీస్తు వారిని అంత కష్టపడి ఎందుకు ప్రకటించాడంటే తనకు ప్రేమ ఉంది కాబట్టి అంటే దేవుడు ఏదైతే తన హృదయంలో తన వెలుగు ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క వెలుగు నుంచి కేవలం నేను హ్యాపీగా ఉన్నాను ఓకే ఫైన్ అని అనుకోకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆ యొక్క హ్యాపీనెస్ని పంచాలి ఆ యొక్క వెలుగును అందించాలి అని విలియం కెరీ ఎంతో కష్టపడి మరి భారతదేశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మరి భారతీయ లాంగ్వేజెస్లో భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడు అనమాట అందుకే బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం ప్రేమ కలిగి ఉన్నందుకు ప్రయాసపడుడు అని మనము కొరింథీయుల రాసిన పత్రికలో చదువుకుంటూ ఉంటాము పౌలు అయితే ఏమంటాడంటే కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడైతే నాకు ఏమి ప్రయోజనం లేదు అంటాడు పౌలు బికాస్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఇట్స్ ఫైన్ అని అనుకున్నప్పుడు మనం అనుకోకూడదు అనమాట